కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట వైఎస్ విజయమ్మ. వైఎస్ విజయమ్మ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి ఎంతో ఎమోషనల్ అయ్యారట. షర్మిలని నానా మాటలు అంటున్నారు. షర్మిలకి ఎన్నో ఇబ్బందులు కలుగుతోంది. అసలు వైసీపీకి ఆపోజిట్ గా వెళ్లాలని ఎవరూ అనుకోరు, కానీ జరిగినటువంటి పరిస్థితులు అలా జరిగాయి. షర్మిలకి సంబంధించిన విషయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే చాలా బాధ కలిగిస్తోంది. అసలు ఏం జరుగుతుందో ఏంటో ఊహించలేనటువంటి పరిస్థితి. ఏది ఏమైనా వాళ్ళని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోంది. ప్రస్తుతం నిజంగానే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో షర్మిలని ఎలా మరి కంట్రోల్ చేయాలో, జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదంటూ షర్మిల పరిస్థితిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తోందని, షర్మిలకి మీరైనా సపోర్ట్ చేయాలంటూ ఎన్టీఆర్ని కోరడానికి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళినటువంటి వైఎస్ విజయమ్మ మరి నిజంగానే ఆ సపోర్ట్ని తీసుకోగలిగిందా? జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం ఏంటి? ఎంకేగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తనకి సపోర్ట్ చేస్తారా? సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తనకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఎన్టీఆర్ ఇక్కడే ఉండి మరి తనకి భౌతికంగా మాట్లాడేటువంటి అవకాశాన్ని అందిస్తారా? ఈ విషయాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది. ఎలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నట్టుకైతే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగైతే సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మరి వెళ్తారో లేదో తెలియదు, కానీ తన కూతురు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడం పట్ల తనకి చాలా అవమానాలు జరుగుతున్నాయని, మీరైనా ఒకసారి షర్మిల లేదా జగన్తో మాట్లాడాలని కోరారట విజయమ్మ.